అది ఉండాలి. కానీ ఇప్పుడు మాకు ఇదేంటంటే అది తప్పని మేము అన్నాం, కానీ మా మీదకి వచ్చేప్పటికి ఏముందంటే లేనిది ఉన్నది ఉన్నట్టుగా రాసినప్పుడే ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ, ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తే ఎవడు ఏం చేయలేడు, ఎవరు ఏం చేయలేదు, చేతంగా చేతకుండా లేదు, చేతకుండా లేనిది ఇది ఉంది అని చెప్పడం అనేది ఒక ఒక క్యారెక్టర్ మీద ఒక దీని మీద చేసినప్పుడు కొంచెం బాధ అనేది కలుగుతుంది. నిజంగా నాకు నిజంగా బాధ కలిగింది. అవును, పైగా ఇంట్లో ఉన్నప్పుడు ఫ్యామిలీతో కూర్చున్నప్పుడే ఈ ఇన్సిడెంట్లు, మొన్న ఇప్పుడు చూస్తే ఇద్దరు నవ్వుకుంటాం కదా, నవ్వుకోవడం కాదు ఫీల్ అవుతాం, ఫీల్ వస్తుంది, ఫీల్ ఏంటి ఇట్లా ఇట్లా జరుగుతుంది, బాధ కలుగుతుంది కదా మీడియా అన్నిట్లో. నాకు మూడు ఇన్సిడెంట్లు నాకే జరగడం, ఏలేదు కొన్ని ఎవడో రాస్తూ ఉంటాడు అంటే ఏమి పట్టించుకోము అనే అనే పద్ధతిలో కొంతమంది ఉంటున్నారు నాకు తెలుసు. అది ఈ చికెన్ అనే ఒకసారి వేసేద్దాంలే పర్లేదు ఏం అవ్వలే ఏం చేయలే అని. నాకు నిన్న అయితే కనుక చాలా సీరియస్గా నేను, మాకు తెలిసిన లాయర్స్ పెద్ద మంది ఉంటారు కదా, ఉండకుండా ఉంటారు జడ్జెస్ అందరూ ఉంటారు, వాళ్ళు అయితే డైరెక్ట్ వేసేమన్నారు, నువ్వు డిఫర్మెన్స్ కేసు వేసి కోర్టులు వేసేసి తర్వాత తెలుసుకుందాంలే అని చెప్పారు జడ్జిలు, చెప్పారు డైరెక్ట్గా నాకు. అబ్బా, మా క్లోజ్ ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ చూస్తున్నాను, నువ్వు ఎంత మీరు ఎందుకు భయపడుతున్నారు, నువ్వు లేనప్పుడు నువ్వు నువ్వు ఇంత కాన్ఫిడెంట్గా నువ్వు మీరు ఎందుకు వేయలేకపోతున్నారు, మీరు మీదే ఫాల్ట్ అంటారు వాళ్ళు, మీరు వేయకపోవడం మీద ఫాల్ట్. నీ సమాధానం ఏంటి దానికి, ఎందుకు మన అందరూ మన ఇది కొంతమంది తప్పు చేసుకుంటారు వాళ్ళే తెలుసుకుంటారు అనే పద్ధతిలో తప్పితే. అవును, అంటే ఒకసారి అయితే పోనీ, ఒకసారి అయితే నేను అనుకున్నా, అనుకున్న తర్వాత ఎవరైతే రాశారు వాళ్ళు క్షమాపణ చెప్పడం జరిగింది. అవునా, వాళ్ళు చేశారు, వాళ్ళు కొంచెం చేసే అనుకుంటారు, వాళ్ళు మళ్ళీ మార్చి చెప్పేపాటికి సరే ఓకే అని వదిలేసాం. ఎందుకంటే వాళ్ళ లైఫ్ మొత్తం అంతా ఇదైపోయి మళ్ళీ పెట్టి కేసులు వీసులు ఈ తరగా తలకని, మనకేమో అలవా ఒకళ్ళు నాశనం చేయాలని అలవాటు లేదు మనకి. అవును, వాళ్ళని తిప్పొచ్చు 100% వేస్తే డెఫినెట్గా దొరుకుతారు వాళ్ళు, మరి అంతే కదా ఫేక్ న్యూస్ అప్పుడు 100% మనం లేనప్పుడు మనం ధైర్యం ఏదంతా ఎంతైనా వెళ్ళొచ్చు ఎక్కడికైనా వెళ్ళచ్చు. అవును, సరే ఈసారి చూద్దాంలే ఇప్పుడు వద్దులే అని చెప్పేసి ఇంకా సరే నాలుగో ఛాన్స్, మూడు ఛాన్స్లు అయిపోయినాయి అప్సెట్గా, మూడు అయినాయి నాలుగో ఛాన్స్, ఇంకేమన్నా అటువంటి ఏమైనా ఉంటే అప్పుడు చూసుకుందాలే వద్దులే అని చెప్పేసి వాళ్ళు వేసేస్తా ఉన్నారు వద్దులే అని చెప్పి సైలెంట్. అది అసలు నీలాగున్న వ్యక్తి ఎవరో కనుక్కున్నారా? మనకి ఎందుకు ఎవడా ఎవరు ఉంటాడు మనకి ఏం తెలుస్తాయి అండి, అదేలే మనకి ఎందుకు వచ్చిన గొడవండి ఎవడో అంటే ఏం చేస్తాను నేను ఏం చేయడం. ఇప్పుడు ఎలా ఉంటుందండి వాళ్ళు చాలా మంది చాలా రకాలుగా ఉంటారు వాళ్ళు బయట, ఇప్పుడు హెయిర్ స్టైల్ నాలాగా దూకున్నాడు చాలా మంది ఉంటారు, వాడు ఇక్కడ మాస్క్ వేసుకుంటే నాగలాగా ఉంటాడు అంతే కదా. ఇప్పుడు మనం ఎంతమంది డూపులు చూడట్లేదు, అవును ఇప్పుడు మన ఆర్టిస్టులు డూపులు ఎంతమంది ఉన్నారు, ఇలాగ ఉన్నాడు ఏంటో అనుకుంటాం మనం. అవును, అలా ఎంతమంది ఉండొచ్చు కొంచెం అంత నాలా కట్టిన అలాగే 100% ఉండరు, ఎవరు ఉంటారు కానీ కానీ ఏంటంటే ముఖం చూపించకుండా అనేవాడికి హెయిర్ స్టైల్ అనేది అనేవాడికి అలాగా అలాగ అనిపించింది అంతే తప్పితే. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నువ్వు రోషన్ని నీ సన్గా కాకుండా ఒక యూత్ ప్రజెంట్ డే యూత్గా నువ్వు చెప్పాలంటే రోషన్ గురించి ఏం చెప్తావు శ్రీకాంత్? అది ఒక ఫాదర్గా, ఫాదర్గా కాదు ఒక అబ్జర్వ్ చేసి ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో బయట ఇంకా వాడు ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాడు కాబట్టి. అవును, ఒక సినిమా యాక్ట్ చేశాడు, ఒక సినిమా యాక్ట్ చేశాడు, అది ఒక ఫాదర్గా నేను ఆయన చూసేది 100% గర్వపడతాను. ఎందుకంటే ఈ వే హీస్ పెరిగిన విధానం కానీ, ఆడ ఆలోచన విధానం కానీ, ఆడ సైకాలజీ చదువుకున్నాడు వాడు, ఇది కానీ సైకాలజీ చదివాడు, సైకాలజీ చేసాడు వాడు కొంత, వాడు ఇండస్ట్రీలో వాడు అబ్జర్వేషన్ కానీ ఎలా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి, ఎలా అనుమని ఉండాలి, ఎలా ఆ టైప్ ఆఫ్ అంతా వాడు బాగా అబ్జర్వ్ చేస్తాడు. ఇంకా ఫ్యూచర్ అనేది ఇంకా స్టార్ట్ అయితే తప్పితే అది మనం ఫ్యూచర్ అది మనం ఏంటి అనేది తెలియదు, ఎందుకంటే ప్రస్తుతానికి అయితే వెరీ వెరీ వెల్ డీసెంట్ బాయ్ బాయ్. ఓకే, ది ప్లస్ పాయింట్గా నువ్వు ఆర్టిస్ట్గా నువ్వు మాట్లాడాలనుకో పిక్చర్ చేసి, ఇంకా ఆర్టిస్ట్గా ఇంకా ఇంకా నేను చెప్పిన ఆర్టిస్ట్గా అనేది ఎక్స్పీరియన్స్తో ఇంకా ఎక్కువ బాగా మెరుగుపడతారు మెరుగుపడతారు. అవును, అంటే ఇప్పుడు మన ఒక సినిమానే కదా రిలీజ్ అయ్యింది, ఒకటే బాగా చేశాడు, మంచి మంచి పేరు వచ్చింది ఆడికి, స్క్రీన్ ప్రెజెన్స్ ఏంటంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎంత బాగా నెక్స్ట్ వాళ్ళు డెడికేషన్ చేసుకుని దాని మీద ఎంత ఫోకస్ పెట్టుకుని దాని మీద చేసుకుంటే డెవలప్ అవుతూ ఉంటారు అంతే. అంటే నేను శ్రీకాంత్ కొడుకుని అన్న ఫీలింగ్ గట్ట ఏం లేవా, అలాంటి చెప్పుకోవాలంటే చెప్పుకోరు. ఇప్పుడు మా పాప ఉంది కెనడా వెళ్ళింది, కెనడాలో చదువుతుంది,
చాలా రోజుల వరకు శ్రీకాంత్ వాళ్ళ అమ్మాయి హీరో వాళ్ళ అమ్మాయి అని తెలియదు వాళ్ళు చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నా కూడా చెప్పుకోవాలి తను చాలా గ్రేట్ తెలుసా చెప్పుకోరు ఎందుకంటే పలానా ఇదని వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి అని చెప్పడు ఈడంతటికి ఈడెళ్ళి ఎవరినో పట్టుకుని ఏదో పట్టుకుని వెళ్తారు తప్పితే రికమెండేషన్లతో శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయిని వెళ్ళరు అలా అందరూ అలాగే ఉన్నారు డౌన్ టు ఎర్త్ అయితే నిజంగా ఉపయోగించుకుని మాత్రం నేను ఇది నేను అది అనేది అట్లా ఉండదు అదేలే అంటే ఇప్పుడు నార్మల్గా నీ పిల్లలిద్దరి మీద నీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉందా ఓ ఇన్ఫ్లుయెన్స్ తన ఇన్ఫ్లుయెన్స్ అవునా తను ఎక్కువ కొన్ని కొన్ని మనం ఉండొచ్చేమో చిన్న చిన్నవి కానీ బట్ ఎక్కువ తనే మొత్తం ఎక్కడికి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా తను స్కూల్ ఫంక్షన్ నేను ఇంతవరకు స్కూల్ ఫంక్షన్కి వెళ్ళలేదు ఒకసారి వెళ్ళాను ఒకటి అంతే తప్పితే తనే ఎక్కువ చూసుకుంటుంది అన్ని ఎందుకు నార్మల్గా నువ్వు అవాయిడ్ చేయడానికి కారణం అంటే అవాయిడ్ చేయడం మొహం వెళ్ళి మాట్లాడటం ప్రాబ్లం మా స్కూల్కి వాళ్ళతో వెళ్తాం ఎందుకులే అని నేను వెళ్ళాను ఎక్కువ తనే వెళ్తుంది నేను షూటింగ్ బిజీలో ఉంటాం కదా అటు ఇటు ఏదో పనులు ఉంటా ఉంటాయి ఓకే ఆ టైంకి నేను మొన్న ఫంక్షన్కి వెళ్ళాలి ఇక్కడ అవుట్డోర్లో ఉన్నాను ఇంక తను వెళ్తాం అలా వాళ్ళు అంటారంట స్కూల్కి ఒక్కరోజు తీసుకురామని ప్రిన్సిపల్ వాళ్ళు శ్రీకాంత్ గారిని ఒకరోజు స్కూల్కి తీసుకురామా బాబు అంటారంట చెప్తానండి ఆయన కరెక్ట్ ఆ టైంలో ఉండడు ఏం చెప్తా అంటే అలా అలవాటు పడిపోయింది అయితే తనే మొత్తం అంత పిల్లలను మాత్రం ఇంకా నేను టెన్షన్ అయిపోండి ఇంకా అంత తనే చూసుకోండి ఓకే అంటే షీఈ్ అ పర్ఫెక్ట్ హౌస్ వైఫ్ యా యా అంతే కదా పర్ఫెక్ట్ మదర్ అంటే ఇంటి ఇంటి వ్యవహారం కూడా అసలు ఏమేమి కావాలి ఎక్కడ ఏంటి అని అయ్యని అంత తనే అంతేనా ఎక్కడ మీ ఇద్దరి మధ్యన ఇస్మంత్ అయినా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావడం డిఫరెన్స్ ఒపీనియన్ ఉండదు కానీ ఒక ఎవరికన్నా ఏ లైఫ్లో కూడా ఉంటాయిగా అది ఎన్ని ఎందుకు చేస్తాయి వద్దు ఇటువంటివన్నీ డెఫినెట్గా ఉంటాయి ఓకే అమ్మా లేకపోతే పెళ్ళి అయిన రోజు ఎలా ఉంటామో ఇన్ని సంవత్సరాల తర్వాత అంత అంతే ప్రేమ హాయ్ బాయ్ అనుకుని వెళ్తారేంటి ఎవడన్నా అలా ఉండదు లైఫ్ లైఫ్ అది చిన్న చిన్న చక్కటి అవి ఇది ఇది చేయడం అంటే అది కూడా నీ వల్ల వస్తాయా తన వల్ల వస్తాయా అన్నది అక్కడ మెయిన్ పాయింట్ నా వల్ల ఎక్కువ నీ అసహనం ఎక్కువ ఇప్పుడు ఎక్కడ ఇంత లేట్ ఇప్పుడు కవ్వుకుని కూర్చుంటాము ఈవినింగ్ ఏమైనా ఫ్రెండ్స్తో ఎక్కడికన్నా వెళ్తాము ఎక్కడ కూర్చుంటాము ఏంటి లేట్ అయినా అంటారు లేదులే పోయి పార్టీలే కదా మా ఏదో కూర్చున్న వాళ్ళు అది ఇది అంటాం అనేవాడికి కొంచెం రైజ్ అవుతుంది వాయిస్ రైజ్ అవుతాము అది అనుకుంటాం అవన్నీ చిన్న చిన్న అయ్యి అదేలే ఆ మాత్రం ఉండాలా లేకపోతే మరి మగాళ్ళు చాలా మాకు క్రికెట్ ఉందంటే మాకు అసలు ఏమీ తెలియదు ఎగ్జాక్ట్ క్రికెట్ కూర్చున్నాం అంటే అది అయిన తర్వాత వేరే ఏదైనా అది చూస్తూ ఉంటాం ఈ టైప్లో ఉండదు వ్యవహారం అదే మొత్తం అసలు ఈ ప్రపంచంతో సంబంధం ఉండదు క్రికెట్ వెళ్ళి ఇది ఇప్పుడైతే ఇంకా బెటరు క్రికెట్ క్రికెట్ ఆడుతా బయటికి వెళ్ళేవాడు ఈవినింగ్ అవును అక్కడికి వెళ్ళి 12-1 గంట అట్లా అట్లా చేసేవాళ్ళం అంతేకాదు క్రికెట్ 20 ఓవర్లు ఆడాలంటే నైట్లు వెళ్ళి 9 గంటలకు స్టార్ట్ చేస్తే అవును ఎంత టైం పడుతుంది కూర్చుండి బత కానీ అయ్యి అని ఈ అని ఈ టైప్ ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రే అంతే టూ అవుద్ది అంటే మనకు షూటింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఇది ఎప్పుడో వన్స్ ఇన్ వైల్ కదా క్రికెట్ మ్యాచ్ డైలీ ఉండవు కదా అవును బట్ ఆ విషయంలో ఊహని 100% మెచ్చుకోవాలి నువ్వు